నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను కిషోర్ కుమార్. ట్రిపుల్ ఆర్ సినిమా కాదు, ఇది ఒక గేమ్ చేంజర్. ఎస్, ట్రిపుల్ ఆర్ అనగానే వెంటనే మనకు సూపర్ హిట్ సెన్సేషనల్ సినిమా గుర్తు రావటం ఖాయం. కాకపోతే మరికొన్ని రోజుల్లో ట్రిపుల్ ఆర్ అంటే సినిమా కన్నా తెలంగాణలో తెలంగాణని డెవలప్ చేసేటటువంటి, ముఖ్యంగా సగం తెలంగాణను డెవలప్ చేసేటటువంటి గేమ్ చేంజర్ లాంటి ప్రాజెక్ట్ గుర్తుకు రావటం అయితే ఖాయంగా చెప్పుకోవచ్చు. ఎస్, ఆ ట్రిపుల్ ఆర్ పేరే తెలంగాణలో రీజనల్ రింగ్ రోడ్ అని చెప్పేసి అనుకోవచ్చన్నమాట. ఇదే ఆ రీజనల్ రింగ్ రోడ్ స్వరూపం అన్నమాట. ఇప్పటి వరకు మనం ORR చూసాం, దాన్ని మించింది, అంతకు మించింది ట్రిపుల్ ఆర్ రాబోతోంది. వచ్చే 30-40 సంవత్సరాలకు కూడా ట్రాఫిక్ కష్టాలు తీర్చే విధంగా, ORR మించినటువంటి డెవలప్మెంట్ చూపించే విధంగా, ఉత్తర దక్షిణ తెలంగాణ అనేటటువంటి తేడా లేకుండా సమానంగా అభివృద్ధి జరిగేలాగా ఒక అతిపెద్ద ప్రాజెక్ట్, దాదాపుగా 25,000 కోట్ల పైచిలుకు ప్రాజెక్ట్ తెలంగాణలో పట్టాలెక్కబోతోంది. ఇక రియల్ ఎస్టేట్ రంగంతో పాటు పారిశ్రామిక రంగం కూడా పుంజుకుని జెట్ స్పీడ్తో వెళ్ళేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ కనుక అనుకున్నట్టుగా సక్సెస్ఫుల్గా పూర్తయితే తెలంగాణ దక్షిణ భారతదేశంలోనే ఒక సూపర్ పవర్గా అవతరించినా సరే ఆశ్చర్యపోల్సిన పని అయితే లేదన్నమాట. దానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజెంట్ చేసినటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్తో పాటుగా దాని అంశాలన్నింటినీ కూడా ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. అసలు ఆ ప్రాజెక్ట్ ఏంటి, ఎలా ఆలోచన వచ్చింది, ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది, ఇది గనుక అమలైతే ఏ విధంగా తెలంగాణ రూపురేఖలు మారబోతున్నాయో ఈ వీడియోలో స్పష్టంగా మీరు తెలుసుకోవచ్చనమాట. ఈ ట్రిపుల్ ఆర్కి సంబంధించి మనం చూసినట్లయితే ORR కన్నా ఇంకా చాలా పెద్ద ప్రాజెక్ట్, దాదాపు 7 జిల్లాలను కవర్ చేస్తూనే ఒక అతిపెద్ద రింగ్ రోడ్ నిర్మాణం అయితే జరగబోతుందన్నమాట. 4 లైన్లలో ఉంటుంది, కానీ 8 లైన్లకు సంబంధించి భూసేకరణ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే 4 లైన్లలో అయితే నిర్మిస్తున్నారు, 8 లైన్లు పెంచాలనేటటువంటి ప్రతిపాదన అయితే అక్కడ ఉంది. మనం చాలా క్లియర్గా చూడవచ్చు ఇక్కడ, ఇది ORR అయితే దాని నుంచి పైన అంతకన్నా పెద్ద విస్తీర్ణంలో మనకి ట్రిపుల్ ఆర్ అయితే కనిపిస్తోంది. ఈ రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించి ఒక్కసారి మనం గూగుల్ మ్యాప్తో సహా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే నేను ఇక్కడ చేస్తాను. ఈ పాయింట్లని కూడా క్లియర్గా కవర్ చేస్తాను. ఒకసారి గూగుల్ మ్యాప్లో మనం చూసినట్లయితే, జస్ట్ ఒకసారి గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి మీరు జస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సంగారెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే గజ్వేల్ మీదుగా చౌటప్పులతో ఒక భాగం, మళ్ళీ చౌటప్పుల దగ్గర నుంచి మొదలు పెడితే ఇలా కింద నుంచి వచ్చి సంగారెడ్డి దగ్గరతో ఎండ్ అయిపోతుంది అన్నమాట. సంగారెడ్డి టు సంగారెడ్డి, సో సంగారెడ్డి నుంచి చౌటప్పుల వరకు ఒక భాగం, చౌటప్పుల నుంచి తిరిగి సంగారెడ్డి వరకు మరో భాగం, పైదాన్ని ఉత్తర భాగం అంటూ కింద దాన్ని దక్షిణ భాగం అంటూ పిలుస్తూ ఉన్నారన్నమాట. సో చాలా క్లియర్గా మనం చూడవచ్చు లోపల రింగ్ రోడ్డు ఉంటుంది, రింగ్ రోడ్డు పైన మనకి రీజనల్ రింగ్ రోడ్డు అయితే ఉంటుంది. వీటిని కలుపుతూ అంటే ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్, ఈ మూడింటిని కలుపుతూ మధ్యలో ప్రత్యేకమైనటువంటి రోడ్లు కూడా రాబోతున్నాయట. అది కూడా వివిధ దశల్లో మనకైతే చాలా క్లియర్గా కనిపించబోతున్నాయి అన్నమాట. ఒకసారి మనం దీనికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ వివరాలు ఏంటి అనేది ఒకసారి ఫస్ట్ మనం చూసిన తర్వాత ఇంకా మ్యాప్స్లోకి వెళ్ళి పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయొచ్చు అన్నమాట. ఒకసారి ఈ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి వివరాలు మనం చూసినట్లయితే, ఈ ట్రిపుల్ ఆర్ రీజనల్ రింగ్ రోడ్ అనేది 20 ముఖ్యమైనటువంటి నగరాలు పట్టణాలను కలుపుతూ ఉంటుందన్నమాట. మనం ORRనే చూసాం, అంతకు మించనమాట దాదాపుగా 100 గ్రామాలు ఇప్పుడు HMDA పరిధిలో విలీనం కాబోతున్నాయి. ఇది గనక పట్టాలు ఎక్కిన తర్వాత, పూర్తిస్థాయిలో రూపు సంతరించుకున్న తర్వాత, పెద్ద ఎత్తున ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 100 గ్రామాలు అయితే విలీనం కాబోతున్నాయి. ఇక మీదట దీనికి సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా HMDAనే తీసుకుంటుంది, పర్మిషన్లు కూడా HMDAనే ఇస్తుంది. అంత పెద్ద ప్రాజెక్ట్ అనమాట. 20 ముఖ్య నగరాలను పట్టణాలను కలుపుతూ ఈ యొక్క రోడ్డు నిర్మాణం అయితే జరుగుతోంది. హైదరాబాద్ నుంచి 60 నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్ ఉంటుంది. అదే ORRకి గట్టిగా 30 కిలోమీటర్ల దూరంలో ఈ రీజనల్ రింగ్ రోడ్ అనేది మనకు దాని స్వరూపం అయితే కనిపిస్తుంది. సో మామూలు ప్రాజెక్ట్ కాదనమాట. ఒకసారి దీనికి సంబంధించిన ఇంకా వివరాలు మనం చూసినట్లయితే, 7 జిల్లాలను కలుపుతూ నిర్మాణం సాగుతుంది. 7 జిల్లాలను కలుపుతూ నిర్మాణం సాగుతుంది. హైదరాబాద్ దగ్గర నుంచి మొదలుపెట్టినట్లయితే హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, మెదక్, ఆ తర్వాత యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, సిద్దిపేట, 7 జిల్లాలను కలుపుతూ ఈ యొక్క నిర్మాణం అయితే సాగుతుంది. మొత్తం ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం
26,502 కోట్ల రూపాయలు అన్నమాట. ఇది పూర్తిగా కేంద్రం భరించదు, పూర్తిగా రాష్ట్రం భరించదు. కేంద్రం ఆట, రాష్ట్రం ఆట ఉంటుంది. అయితే మేజర్ కాంట్రిబ్యూషన్ మాత్రం కేంద్రమే భరిస్తుందన్నమాట. ఇప్పుడు మనకి నేషనల్ హైవేస్ అథారిటీయే దీని నిర్మాణ బాధ్యతను కూడా తీసుకుంటుంది. అయితే భూసేకరణ కానీ మిగతా అంశాలు కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి కౌంటర్ పార్టీ ఏదైతే ఉందో దాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తం విస్తీర్ణం చూసుకున్నట్లయితే ఉత్తర భాగం దక్షిణ భాగం మొత్తం కలిపితే దాదాపుగా 352 కిలోమీటర్ల యొక్క విస్తీర్ణాన్ని కలిగి ఉంటుంది. సో అంటే మనకి దాదాపుగా హైదరాబాద్తో మొదలు పెడితే విజయవాడ ఎంత దూరం ఉంటుందో అంత అనుకోవచ్చు. ఎగ్జాక్ట్గా కాకపోయినా సార్ కాస్త అటు ఇటుగా హైదరాబాద్ నుంచి విజయవాడ ఎంత దూరమో అంత విస్తీర్ణం కలిగినటువంటి ఒక పెద్ద రీజనల్ రింగ్ రోడ్ అయితే హైదరాబాద్లో దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో రాబోతోంది. ముఖ్యంగా తెలంగాణకే మణిహారంగా చెప్పుకోవచ్చు. ఒకసారి మనం ఉత్తర భాగం దక్షిణ భాగం అందాం, ఎందుకంటే ఒకేసారి మొత్తం నిర్మించడం అయితే సాధ్యం కాదు. ప్రస్తుతానికైతే మొత్తం భూసేకరణ చేస్తున్నారు. ఫస్ట్ ఉత్తర భాగం భూసేకరణ చేసి ఆ తర్వాత దక్షిణ భాగం చేద్దాం అనుకున్నా కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అలా చేస్తే రేపు ఇబ్బందులు వస్తాయి. ముఖ్యంగా ఉత్తర భాగంలో చేసి దక్షిణ భాగంలో ఆపేస్తే ఇక్కడ మళ్ళీ భూసేకరణ కష్టమైపోతుంది, రేట్లు పెరిగిపోతాయి, మీకు మాకు ఇద్దరికీ కష్టమైపోతుంది, బడ్జెట్ కూడా పెరిగిపోతుంది. కాబట్టి ఒకేసారి భూసేకరణ చేద్దాం, మీరు ఏ దశల్లో ఎన్ని దశల్లో కడతానన్నా మాకు అభ్యంతరం అనేది ఇబ్బంది లేదు. కాబట్టి భూసేకరణ మాత్రం ఒకేసారి చేయాలనుకున్నారు. సో ఉత్తర భాగం దాదాపుగా 150 కిలోమీటర్ల విస్తీర్ణం ఉంటుంది. 13,522 కోట్ల రూపాయలు దీనికోసం ప్రతిపాదనలు అయితే సిద్ధం చేశారు. అంత ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. దక్షిణ భాగానికి వచ్చినట్లయితే 194 కిలోమీటర్ల విస్తీర్ణం ఉంటుంది. దీనికి 12,980 కోట్ల రూపాయల వరకు ఖర్చు అయ్యేటటువంటి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇక ఒకసారి ఉత్తర భాగం మనం చూసినట్లయితే ఏ ప్రాంతాల్లో రాబోతుంది అనేది ఒకసారి చూద్దాం. ఆ తర్వాత నేను మ్యాప్లో కూడా చూపిస్తాను. ఉత్తర భాగం చూసినట్లయితే సంగారెడ్డితో మొదలు పెడితే సంగారెడ్డి నుంచి నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్పూర్, భువనగిరి, చౌటప్పల్. సంగారెడ్డితో మొదలు పెడితే చౌటప్పల్తో ఉత్తర భాగం క్లోజ్ అయిపోతుంది. ఆ తర్వాత దక్షిణ భాగం తీసుకున్నట్లయితే చౌటప్పల్ దగ్గర నుంచి ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుంచి మొదలు పెడితే ఆమనగల్, షాద్నగర్ మీదుగా సంగారెడ్డికి వచ్చి క్లోజ్ అవుతుంది. అంటే సంగారెడ్డితో స్టార్ట్ అయి మళ్ళీ సంగారెడ్డితో క్లోజ్ అయిపోతుంది అన్నమాట. ఇక దీనికి సంబంధించి కేంద్రం దాదాపుగా 17,000 కోట్ల రూపాయల పైచిలకు ప్రస్తుతం బడ్జెట్లు అయితే చూపించింది. రాష్ట్ర ప్రభుత్వం 15,25 కోట్ల రూపాయలు అయితే వీళ్ళు 17,000 కోట్లు, వీళ్ళు 15,25 కోట్లు ప్రస్తుతానికైతే బడ్జెట్లో ప్రతిపాదించారు. కేవలం ప్రతిపాదనలు మాత్రమే, అది పూర్తి స్థాయిలో నిధులు ఇంకా రావాల్సింది. సెప్టెంబర్ 15 నాటికంటే ఈ నెల 15 నాటికల్లా పూర్తి స్థాయిలో ఉత్తర భాగానికి సంబంధించినటువంటి భూసేకరణ అయితే పూర్తి కావాల్సింది. రేవంత్ రెడ్డి టార్గెట్ పెట్టి మరీ అధికారులను పరిగెత్తిస్తున్నారు. 15th కల్లా భూసేకరణ కంప్లీట్ అయిపోవాలని చెప్పేసి అయితే ఉత్తర భాగానికి సంబంధించి మెయిన్గా కంప్లీట్ అయిపోవాలని చెప్పేసి అయితే టార్గెట్ పెట్టుకున్నారు. ఇక ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పటి వరకు మనం రింగు రోడ్లు చూసాం, రింగు రైలు కూడా ప్రతిపాదనలో ఉంది. దక్షిణ మధ్య రైల్వేనే స్వయంగా వచ్చి అధికారులు మీరు ఇంత పెద్ద రోడ్డు వేస్తున్నారు కదా దానికి అనుసంధానంగా ఆ పక్కనే మేము రైల్వే ప్రాజెక్టు కూడా చేపడతాం, రింగ్ రైలు కూడా నిర్మిస్తామని చెప్పేసి అయితే అంటున్నారు. అంటే సమాంతరంగా ఇప్పుడు ఓఆర్ఆర్కి సమాంతరంగా 3RR ఏ విధంగా అయితే వస్తుందో అదేవిధంగా రింగ్ రైల్ ప్రాజెక్టు కూడా ఒకటి రాబోతుందట. ప్రస్తుతానికైతే ఇది కేవలం మాటల దశలో, చర్చల దశలోనే ఉంది. అంతవరకు అయితే ముందడుగు పడలేదు, ఎందుకంటే ఇప్పటికే భూసేకరణ ఇంకా కంప్లీట్ కాలేదు, నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదు. కాబట్టి అప్పుడే మనం రైల్వే వరకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రస్తుతం సాధ్యాసాధ్యాల మీద అయితే చర్చ జరుగుతోంది. వైబిలిటీ ఎంత ఏంటి అనేది కూడా మాట్లాడుకోవాలి. కాబట్టి ఒకసారి మనం చూసినట్లయితే ఇంకా ముఖ్యమైన అంశం ఏంటంటే ఇందులో మొత్తం 11 జంక్షన్లు వస్తాయంట. ఇది మెయిన్ పార్ట్ అన్నమాట. ఆ 11 జంక్షన్లు ఏంటాయా అంటే హైదరాబాద్ పూణే జాతీయ రహదారి సంగారెడ్డి దగ్గర గిర్మాపూర్ అనేటువంటి ప్రాంతంలో ఒక జంక్షన్, ఆ తర్వాత హైదరాబాద్ నాందేడ్ నేషనల్ హైవే మీద శివంపేట అనే దాని దగ్గర ఒక జంక్షన్, ఆ తర్వాత హైదరాబాద్ మెదక్ నేషనల్ హైవే మీద పెద్ద చింతకుంట అనే దాని దగ్గర ఒక జంక్షన్, హైదరాబాద్ నాగపూర్ నేషనల్ హైవే మీద ఇస్లాపూర్ ప్రాంతంలో ఒక జంక్షన్, తూప్రాన్ గజ్వేల్ నేషనల్ హైవే మీద నెంటూరు ప్రాంతంలో ఒక జంక్షన్, హైదరాబాద్ మంచిర్యాల స్టేట్ హైవే దగ్గర ప్రజ్ఞాపూర్ దగ్గర ఒక జంక్షన్, ప్రజ్ఞాపూర్ భువనగిరి హైవే మీద పేర్లపల్లి దగ్గర ఒక జంక్షన్, దాంతోపాటుగా హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవే మీద రాయిగిరి అనే ప్రాంతంలో ఒక జంక్షన్, భువనగిరి నల్గొండ హైవే మీద
రెండ్ల రేపాక అనే ప్రాంతంలో మరొక జంక్షన్. ఇక దానితో పాటుగా హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే చౌటప్పుల దగ్గర కూడా ఒక జంక్షన్ అయితే రాబోతుందన్నమాట. సో మొత్తం ఒక 11 జంక్షన్లు అయితే ఇక్కడ వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో చాలా క్లియర్గా మనం చూసినట్లయితే ఈ జంక్షన్లు అనుసంధానంగా ఉంటాయి, ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ప్రయాణం సాగించడానికి అనుకూలంగా ఉంటాయి. ఇక ఈ రీజనల్ రింగ్ రోడ్డు మీద ప్రతి 0.5 కిలోమీటర్కి ఒక అండర్ పాస్, అది కూడా వ్యవసాయ పనుల కోసం వెళ్ళేటటువంటి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, అంటే మామూలు నార్మల్ అండర్ పాస్లా కాకుండా వెహికల్స్ వెళ్ళాలి, ట్రాక్టర్లు వెళ్ళాలి, కోత మిషన్లు, ఇంకా రకరకాల లోడ్ వేసుకుని బస్తాలు లోడ్ వేసుకుని వెళ్ళేటటువంటి ట్రాక్టర్లు ఇవన్నీ వెళ్ళేలాగా దాదాపుగా ఆ యొక్క నిర్మాణాన్ని కూడా చాలా జాగ్రత్తగా 4.5 మీటర్స్ అబోవ్ ఉండేటట్టుగా, అంతకన్నా తగ్గకుండా ఉండేటట్టుగా అయితే నిర్ణయం తీసుకున్నారట. ఎందుకంటే అనేక రకాల యంత్రాలు వెళ్ళాలి, కేవలం కాలినడకన మన సిటీల్లో ఉన్న అండర్ పాస్లా కాదు కాబట్టి కొంచెం ఎక్కువ జాగ్రత్తగా రైతుల్ని, వ్యవసాయ పనిముట్లని, వాళ్ళ రవాణాని కూడా దృష్టిలో పెట్టుకుని అయితే ప్రస్తుతం నిర్ణయం తీసుకున్నారట ఆ యొక్క అండర్ పాస్లు ఏ విధంగా ఉండాలని చెప్పేసి. అంటే ప్రతి 0.5 కిలోమీటర్కి ఒకటి ఉంటుంది. ఇక దీంతో పాటుగా దీనికి సంబంధించి రేడియల్ రోడ్లని దేన్ని దాన్ని కలుపుతూ మనకి ఓఆర్ఆర్ నుంచి RRR వరకు కలిపేటటువంటి రోడ్ల నిర్మాణాలు కానివ్వండి, ఈ నిర్మాణంలో భాగంగా కొన్ని కొన్ని చోట్ల పైప్ లైన్లు కానివ్వండి, ఇతర పోల్స్ కానివ్వండి, ఎలక్ట్రిక్ పరికరాలు కానివ్వండి, తీగలు కానివ్వండి, వీటన్నింటిని చాలా చోట్ల నుంచి తరలించాల్సి ఉంటుంది అడ్డుగా ఉన్న వాటిని. వాటి తరలింపు కోసమే అచ్చంగా 300 కోట్ల రూపాయలు కేటాయించినట్టుగా తెలుస్తుంది. అంటే ఎంత పెద్ద నిర్మాణం, జస్ట్ ఆ పైప్ లైన్లు, పోల్సు, వైర్లు, ఎలక్ట్రిక్ పరికరాలు మధ్య మధ్యలో ఉండే అడ్డుగా ఉండే వీటిని తరలించడానికే 300 కోట్లు అంటే ఎంత పెద్ద ప్రాజెక్టు మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఒక్కసారి మనం చూసినట్లయితే ఇంకా లోపల ఇదిగో ఇక్కడి నుంచి ఇదంతా ఉత్తర భాగం అనుకుంటే ఇక్కడి నుంచి ఇదంతా దక్షిణ భాగం, ఉత్తర భాగం కన్నా దక్షిణ భాగం కొంచెం ఎక్కువగా కనిపిస్తోంది. సో రేడియల్ రోడ్స్ ఫ్రమ్ IRR టు ORR. సో ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి మనకు కనిపించేటటువంటి రేడియల్ రోడ్స్ ఏ విధంగా ఉన్నాయంటే 35 రోడ్లు, అందులో 20 కంప్లీట్ అయిపోయాయి, 4 ప్రోగ్రెస్లో ఉన్నాయి, 11 ఇంకా చేపట్టలేదు. దీనికి సంబంధించి ఒకసారి మనం చూద్దాం. నేషనల్ హైవేస్, ఈ ఎర్ర గుర్తులో ఉన్నాయి మొత్తం నేషనల్ హైవేస్ అనమాట. ఇక్కడ ఎగ్జిట్ల దగ్గర నుంచి కూడా ఒకసారి మనం చూసుకోవచ్చు. అదేవిధంగా స్టేట్ హైవేస్ యొక్క ఆకుపచ్చ కలర్లో ఉన్నవి స్టేట్ హైవేస్ అనమాట. సో ఎగ్జిట్ దగ్గర నుంచి మనకి కొన్ని, అదేవిధంగా ఇంకా చేపట్టినవి, అండర్ ప్రోగ్రెస్లో ఉన్నవి, కంప్లీట్ అయినవి, ఈ పసుపు గుర్తులో ఉన్నవి కంప్లీట్ అయిపోయినవి అనమాట. సో మనకి పటాన్చెరు ఎగ్జిట్ నెంబర్ 3 దగ్గర ఒకటి వస్తుంది, ఆ తర్వాత సుల్తాన్పూర్ ఎగ్జిట్ నెంబర్ 4 దగ్గర వస్తుంది, మల్లంపేట ఎగ్జిట్ నెంబర్ 4A అని చెప్పేసి, ఇంకా ఇలా చాలా వరకు మేడ్చల్ ఎగ్జిట్ నెంబర్ 6 అని, షామీర్పేట ఎగ్జిట్ నెంబర్ 7 అని, ఎడ్రేపల్లి అని చెప్పేసి, కేసరా అని చెప్పేసి, ఇలా ఒక్కొక్కటి కాదు అనేక రకాల నిర్మాణాలు, మొత్తం 35 రోడ్స్ అయితే మనకి ఇందులో చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. సో కొన్ని అవ్వలేదు, కొన్ని ప్రస్తుతం ప్రాసెస్లో ఉన్నాయి, కొన్ని పూర్తయిపోయాయి, కొన్ని ప్రతిపాదించబడ్డటువంటి, ఇవన్నీ మనకి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఇంకొక మ్యాప్ మనం చూసినట్లయితే ఎగ్జిట్స్ ఆఫ్ ఔటర్ రింగ్ రోడ్ అండ్ అలైన్మెంట్ ఆఫ్ RRR, ఇది ఎగ్జిట్స్ ఏ విధంగా ఉన్నాయి, RRR అలైన్మెంట్ ఏ విధంగా ఉందనేది మనం ఎదుట్లో చాలా క్లియర్గా చూడొచ్చు అన్నమాట. సో ఈ రకంగా, సో అందుట్లో ORR, ఇది ORR అన్నమాట, దానిపైన RRR ఈ విధంగా వస్తుంటుంది, మధ్యలో IRR ఇన్నర్ రింగ్ రోడ్ ఈ విధంగా ఉందన్నమాట. ఈ ఎర్ర గుర్తులో ఉన్న యాజ్ యూజువల్ నేషనల్ హైవేస్, పసుపు గుర్తులో ఉన్న స్టేట్ హైవేస్, ఇక మిగిలినవి కంప్లీట్ కానివి, పూర్తయినవి, పూర్తి కానివి, ఇంకా తీసుకుంటున్నవి. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు నార్త్ పార్ట్ 158 కిలోమీటర్లు, సౌత్ పార్ట్ 194 కిలోమీటర్లు, టోటల్ కలిపితే 352 కిలోమీటర్లు, ఇదంతా 352 కిలోమీటర్ల యొక్క నిర్మాణం అయితే మనకి ఇక్కడ చాలా క్లియర్గా చూడొచ్చు అన్నమాట. దాంతోపాటుగా ఫేజ్ 1 రేడియల్ రోడ్స్, రేడియల్ రోడ్స్ అయితే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ORR పైన ఉన్న RRR కలిపేటటువంటి ప్రధానమైనటువంటి రోడ్లు కాబట్టి. సో ఇక్కడ ఈ RRRకి ఉన్నటువంటి మరో ప్రత్యేకత ఏంటంటే ORR అదేవిధంగా RRR ఈ మధ్యలో పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ పార్కులు రాబోతున్నాయి. పారిశ్రామికవేత్తల చూపు ఇప్పుడు ORR చుట్టూ, RRR చుట్టూనే ఉందన్నమాట. ఒక పక్క టౌన్షిప్పుల నిర్మాణం, మరో పక్క పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తూ ప్రత్యేకంగా పరిశ్రమలు పెట్టడం కానివ్వండి, ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయడం కానివ్వండి, మొత్తం
ఇంకేదన్నా కొత్త పరిశ్రమ రావాలంటే, స్థలాలు ఎక్కడ కేటాయించాలంటే వెంటనే మొదటి చూపు ఇక్కడ పడేలాగా. ముఖ్యంగా ఇది నిర్మాణం పూర్తయిందంటే ఓఆర్ఆర్ మీద కూడా పెద్ద ఎత్తున ఆ రద్దీ తగ్గేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఒత్తిడి పెరిగిపోతుంది. రేపు 30 ఏళ్ళకి 40 ఏళ్లకు కూడా ముందు చూపుతోటి ఆలోచించి దీని నిర్మాణమే చేస్తున్నారు. ఇది గనక పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తయిపోయిందంటే ఇప్పుడు ఓఆర్ఆర్ మీద, హైదరాబాద్ మీద చాలా వరకు ట్రాఫిక్ ఒత్తిడి తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాలు, ఎందుకంటే ఓఆర్ఆర్ పక్కన చాలా ప్రాంతాలు ఇంకా డెవలప్ కాని పరిస్థితి, భూములు ఇంకా ఖాళీగా ఉన్న పరిస్థితి, కొత్త పరిశ్రమలు రావాలన్నా కానివ్వండి, ఇంకా మౌలిక వస్తువులు పెరగాలి కాబట్టి ఈ రెండింటినీ బేస్ చేసుకుని కూడా ఇండస్ట్రియల్ పార్కులు కానివ్వండి, రకరకాల పరిశ్రమలను ఆహ్వానించడం కానివ్వండి, ఇంకా కొత్త కొత్త టౌన్షిప్స్ కానివ్వండి, కొత్త కొత్త కాలనీస్ కానివ్వండి, ఇలాంటివన్నీ నిర్మించేటటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుందట. రెసిడెన్షియల్ జోన్స్ కూడా ఇందులో రాబోతున్నట్టుగా తెలుస్తుంది, అనుకూలమైనటువంటి ప్రాంతాలను బట్టి. వాటిని కలుపుతూ ఉండేటటువంటి రేడియల్ రోడ్స్ని మనం ఈ విధంగా చూడవచ్చు. నేషనల్ హైవేస్ కానివ్వండి, స్టేట్ హైవేస్ కానివ్వండి, కంప్లీట్ అయినవి కానివి, ఈ రకంగా ఒక మ్యాప్ని మనం చాలా క్లియర్గా ఇక్కడ చూడవచ్చు అన్నమాట. అనేక నేషనల్ హైవేస్ కూడా మనకి ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. సో నేషనల్ హైవేస్ ఎన్ని ఉన్నాయంటే ఈ పరిధిలో 9 నేషనల్ హైవేస్ ఉన్నాయి, స్టేట్ హైవేస్ 2 ఉన్నాయి, అదర్ రోడ్స్ 5 ఉన్నాయి. మొత్తం 748 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగినటువంటి, పొడవు కలిగినటువంటి రోడ్లు అయితే మనకి అక్కడ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇలా ఒక్కొక్కటి ఫేజ్ 2, ఇంతకుముందు మనం ఫేజ్ 1 చూసాం, ఫేజ్ 2లో 16 రోడ్లు అంట. ఏది? ఓఆర్ఆర్ నుంచి RRRకి లెంత్ ఎంత అంటే 533 కిలోమీటర్లు. సేమ్ రేడియల్ రోడ్లు, అనుసంధాన రోడ్లు, స్టేట్ హైవేస్, నేషనల్ హైవేస్, ఇంకా అంతర్గత రోడ్లు మొత్తం కలిపితే ఈ రకమైనటువంటి చిత్రాన్ని మనం ఇక్కడ చాలా క్లియర్గా చూడొచ్చు అన్నమాట. సో ఫేజ్ 3 లింక్ రోడ్స్, 18 రోడ్స్ ఎక్కడి నుంచి? ఫ్రమ్ ఫేజ్ 1 నుంచి ఫేజ్ 2కి 18 రోడ్లు, రేడియల్ రోడ్స్ 2 RRR అని చెప్పేసి కూడా చాలా క్లియర్గా ఇచ్చారు. సో మనకి ఆ రోడ్ల యొక్క చిత్రం ఏ విధంగా ఉండబోతుందో కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇవి మొత్తానికి మనం చూసినట్లయితే ఇలా తీసుకుంటూ పోతే దాదాపుగా 30-40 పేజీల వరకు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో అంతర్గత రోడ్లు ఏమున్నాయి, స్టేట్ హైవేస్ ఏమున్నాయి, దేని దేనితో లింక్ చేస్తారు, రేడియల్ రోడ్స్ ఏంటి, దేని ఎగ్జిట్ పాయింట్ ఎక్కడుంది, ఓఆర్ఆర్కి ఎక్కడ కలుస్తుంది, ఓఆర్ఆర్ నుంచి బయలుదేరిన రోడ్ ఎక్కడ ఇక్కడ దీనికి కలుస్తుంది, ఇవన్నీ క్లియర్గా. సో మెయిన్గా ఇప్పుడు ఉత్తర భాగం, నార్త్ పార్ట్ ఏదైతే ఉందో దాని నిర్మాణం మీద అయితే ప్రముఖంగా దృష్టి పెట్టారు. మొత్తానికి భూసేకరణ చేసిన ముందు ఫేజ్లో సక్సెస్ఫుల్గా ఉత్తర భాగాన్ని కనుక పూర్తి చేయగలిగినట్లయితే, ఇక దక్షిణ భాగం అనేది సులువు అనేటటువంటి ఆలోచనలు అయితే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో ఇది కేసీఆర్ హయాంలోనే దీనికి ప్రతిపాదనలు వచ్చాయి, కానీ కార్యరంగంలోకి రావడానికి ఇంతకాలం పట్టింది. సో మొత్తానికి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని రూపురేఖలు మారుస్తుందా, లేదంటే క్యాన్సిల్ చేస్తుందా, ఇలా రకరకాల ఊహాగానాలు వచ్చినా కొన్ని మార్పులు చేర్పులతోటైతే దీని మీదే వీళ్ళు కూడా కాన్సన్ట్రేట్ చేసినట్టుగా, దీనికి వీళ్ళు కూడా ఆమోద ముద్ర వేసినట్టుగా తెలుస్తోంది. రేవంత్ రెడ్డి కూడా అనేక సందర్భాల్లో నితిన్ గడ్కరీని కలవటం, ప్రతిపాదనలు పంపించడం, మార్పులు చేర్పులకు ఆమోద ముద్ర వేయించుకోవటం, ముఖ్యంగా భూసేకరణకు సంబంధించి రేవంత్ రెడ్డి గట్టిగా పట్టుపట్టినట్టుగా తెలుస్తుంది. మొత్తం ఒకేసారి చేయాలి, లేదంటే ప్రాజెక్టు మనుగడే ప్రశ్నార్థకమయ్యే అవకాశం ఉంది అని పట్టుబట్టి మరీ ఆయన చేయించుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఒక 30-40 ఏళ్ల దీర్ఘకాలిక ప్రణాళికతోటి టోటల్గా సగం తెలంగాణను డెవలప్ చేసేటువంటి ఉద్దేశంతో దాదాపుగా 7 జిల్లాలు కలుపుతూ 20 ముఖ్య నగరాలు పట్టణాలను కలుపుతూ అనుసంధానించినటువంటి ఈ RRR అయితే మొత్తానికి సిద్ధం కాబోతోంది, ప్రారంభం కాబోతోంది. సో నిర్మాణం కనుక ఒక్కసారి ఊపందుకుందంటే జెట్ స్పీడ్తో దూసుకెళ్లేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఇది తెలంగాణలో గేమ్ చేంజర్గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు దీన్ని RRR అనే కన్నా గేమ్ చేంజర్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటామైతే ఖచ్చితంగా కొసమెరుపుగా మనం భావించవచ్చు.